నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. న్యూస్ ఫార్మల్దే. నాకు మోహన్ బాబు సినిమా పెదరాయుడు సినిమాలో ఎంఎస్ నారాయణ గారు చెప్పే డైలాగ్ ఒకటి గుర్తొచ్చింది చూసిన తర్వాత. అఫ్కోర్స్ ఇది విమర్శించడానికి ఏం కాదు, బట్ క్షమించాలి. ఎప్పుడూ వినలేననుకున్నది, ఎప్పుడూ చూడలేననుకున్నది చూశానమ్మా అని సౌందర్యక అందులో ఆయన చెప్తారనమాట. సో అలాగా ఇవాళ నిజంగానే నాకు అలాగ అనిపించింది. ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నా లేదు ప్రతిపక్షంలో ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని గారు అని కూడా మచ్చుకెప్పుడు సరిగ్గా పిలిచిన దాఖలాలు అయితే తక్కువ. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి రెండుసార్లు పిలిచుంటారు. ఇంకా ఆ తర్వాత అంతా ఏకవచనమే, వయస్సుతో పని లేకుండా, గౌరవంతో పని లేకుండా, ప్రోటోకాల్ అనేది లేకుండా ఏకవచనంతో మాట్లాడడం, మిగతా వాళ్ళు ఎలా మాట్లాడతారో తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష చంద్రబాబు నాయుడు గారికి కరోనా వచ్చింది అనేది అందరికీ తెలిసిందే. దీనికి ప్రముఖులందరూ కూడా స్పీడ్ రికవరీ, త్వరలో కోలుకోవాలి అని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. అదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కోరుకున్నారు. విషింగ్ అ స్పీడీ రికవరీ అండ్ గుడ్ హెల్త్ సర్, గుడ్ హెల్త్ ఫర్ శ్రీ ఎన్సీబీఎన్ గారు. అంటే ఎన్సీబీఎన్ అనేది ఆయన ట్విట్టర్ హ్యాండిల్ చంద్రబాబు నాయుడు గారిది, ట్యాగ్ చేసి లాస్ట్లో గారు అని యాడ్ చేశారనమాట. సో మొత్తానికి సోషల్ మీడియాలో అయినా గౌరవం ఇవ్వడానికి ముందుకొచ్చారు. మార్పు మంచిది అంటూ చాలామంది కామెంట్ చేస్తున్నారు. ట్వీట్ కూడా కొంచెం వైరల్ అవుతుంది. దాదాపు ఇప్పటికే 7236 మంది దానికి ఇంకా పై చిలికే ఆ ట్వీట్ని లైక్ చేయడం జగన్మోహన్ రెడ్డి గారిని. అది కూడా ఏంటంటే మళ్ళీ చూడండి, ఇది ఇక్కడ విచిత్రం. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చెప్పుకుంటారంటే ఇదిగో మా నాయకుడి స్థాయిలాగా ఆయన సంస్కారం ఇలాంటిది అని చెప్పి వాళ్ళు చెప్పుకోవట్లా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు. థ్యాంక్ యూ, అట్లీస్ట్ ఇప్పటికైనా గౌరవించడం నేర్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారి వయసు కూడా గుర్తొచ్చి ఉంటుంది, అందుకే గారు అని చెప్పి ట్వీట్లో యాడ్ చేశారు అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు. సో ఇది ఈరోజు జరిగింది. సో మార్పు మంచిదే, చంద్రబాబు అని ఏకవచనం నుంచి చంద్రబాబు నాయుడు గారు అంటూ గౌరవం వచ్చింది. మార్పు మంచిదే, ఇదే కొనసాగించండి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి వాళ్ళు కూడా పెడుతున్నారు. సో మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు స్వల్ప లక్షణాలతో కూడినటువంటి కరోనా బారిన పడడం, వారు త్వరగా కోలుకోవాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకోవడం జరుగుతుంది. ఇందాకనే రఘురామకృష్ణరాజు గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది.